నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన కాలదోషం అనే చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 24/2/2012 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను వెళ్ళేసరికి పండరి బాబాయి రేడియోలో పాత సినిమా పాట వింటూ కనిపించాడు. ఆశ్చర్యపోతూనే "బావున్నావా బాబాయ్" అంటూ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. "ఎవరు?" అన్నట్లుగా కళ్ళజోళ్ళు నుంచి చూసి, "ఓ నువ్వా, రా రా" అంటూ రేడియో కాస్త సౌండ్ తగ్గించాడు బాబాయి. "ఈ రోజుల్లో కూడా ఇంకా రేడియో వినేవాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది బాబాయ్ నిన్ను చూస్తుంటే" అన్నాను. "ఆ వెధవ టీవీల కన్నా ఈ రేడియోనే న్యాయం" అన్నాడు బాబాయ్ ఒత్తి పలుకుతూ. "టీవీల మీద అంత వైరాగ్యం ఎందుకో, పాడిందే పాట అన్నట్టు చూపించిన వార్తలే చూపిస్తూ ఉంటారు, చెప్పిందే చెబుతూ ఉంటారు. 100 కొద్దీ ఛానళ్ళు, ఏది చూడాలో అర్థమే చావదు. దానికి తోడు ఏడుపు కొట్టు సీరియళ్ళు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాల దృశ్యాలు, అవన్నీ చూసి చూసి పిచ్చెక్కిపోయి రేడియోనే బెటర్ అని నిన్ననే అటక మీద నుంచి ఈ రేడియో దింపించాను. ప్రాణానికి ఇప్పుడు హాయిగా ఉందంటే నమ్ము" అన్నాడు బాబాయ్ వాలు కుర్చీలో వెనక్కు వాలి రిలాక్స్డ్గా కూర్చుంటూ. అప్పటిదాకా చక్కగా పాడుతున్న రేడియో కాస్త బరబరమని శబ్దం రావటం మొదలుపెట్టింది. దాన్ని ఎత్తిన ఒక్క దెబ్బ వేశాడు బాబాయ్, చిన్నపిల్లగాడిని ఎత్తిన తల్లి ఓ మోటికాయ వేసినట్లు. దాంతో ఆ శబ్దం పోయి వస్తున్న పాట సీదా అయింది. అలవాటైపోయిన పనిని యథాలాపంగా చేసినట్లుగా బాబాయి సింపుల్ మెథడ్తో రేడియోను అలా రిపేర్ చేసేయటం ముచ్చటేసింది. ఎంతైనా బాబాయి మేధావి అనుకున్నాను. ఉన్నట్టుండి బాబాయ్ లోపలికి తెగు చూస్తూ, "ఏమేవ్, ఏం చేస్తున్నావు లోపల?" అని కేకేశాడు. "ఏమిటి బాబాయ్, పిన్నికి లక్ష్మి అనే లక్ష్మణ పేరుండగా అదేం పిలుపు?" అన్నాను ఉండబట్టలేక. "పెళ్ళాన్ని పేరు పెట్టి పిలిస్తే మొగుడు అలసైపోతాడ్రా. మా నాన్న అయితే మా అమ్మను ఒసే అని పిలిచేవాడు. నీ ఈడు వాళ్ళంతా ఈ రోజుల్లో పెళ్ళ అనే పేరు పెట్టో, డార్లింగో, గీర్లింగో అంటున్న పిలవబట్టే ఆడవాళ్ళు మగవాళ్ళ నెత్తికెక్కి పెత్తనం చాలా ఇస్తున్నారు" అన్నాడు బాబాయి. "అలా పిలవక అసై ఒసై అని పిలిస్తే చీపురు కట్ట తిరగేసి కొట్టడమో, అప్పడాల కర్రతో నెత్తిన బాధటమో చేస్తారు బాబాయ్. ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆడవాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయారు" అని నేను అంటూ ఉండగానే బాబాయి తన కాలపు మగాడి ప్రతాపాన్ని చూపించుకోవటం కోసం అన్నట్లు గొంతు చించుకుని, "మరి ఏమేవ్, పిలుస్తుండ వినిపించటంలా, మన బుజ్జి వచ్చాడు" అని అరిచాడు. బుజ్జి అన్న పిలుపు సంబోధన ఎప్పుడు నా చెవుల పడ్డా నాకు అదో విధమైన సిగ్గు, చిన్నతనం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో వేలుడంత వాడిగా నేనున్నప్పుడు అందరికీ తెగ ముద్దొచ్చేసి బుజ్జిగాడిగా పిలవబడ్డానట. ఇప్పుడు చెట్టు అంత ఎత్తు, బియ్యం బస్తా అంత భారీ దేహం వచ్చేసాక కూడా అలవాటు ప్రకారం అందరూ అదే పిలుపు, బుజ్జి బుజ్జి అని. జనము నవ్వలేక చస్తున్నారు నన్ను అలా పిలుస్తూ ఉంటే. వయసులో ఏమన్నా బచ్చగాడినా అంటే అది కాదు, ఒక పెళ్ళానికి మొగుణ్ణి, ఇద్దరు పిల్లలకు తండ్రిని. ఈ మధ్య కాస్త తెలివిని పడుతున్న మా పిల్లలు కూడా నన్ను ఎవరన్నా బుజ్జి అని పిలవగానే నవ్వుతున్నారు, మూతికి చేతులు అడ్డం పెట్టుకుని. నేను అలా సిగ్గుపడుతూ ఉండగానే మా మహాలక్ష్మి పిన్ని లక్ష్మీదేవిలా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని పట్టెడంత అంచు ఉన్న నేత చీర కట్టుకుని చేతులు తిప్పుకుంటూ, "ఎవరు, మన బుజ్జి వచ్చాడా?" అంటూ వచ్చింది. "ఏమిటి బుజ్జి, అసలు కనిపించడం లేదు ఈ మధ్య. పెద్దవాళ్ళని అలా మర్చిపోతే ఎలా బుజ్జి? మీ ఆవిడ పిల్లలు ఎలా ఉన్నారు బుజ్జి?" అంటూ వెనకొక బుజ్జి ముందొక బుజ్జి తగిలించి నా చెవుల్లో సూలాలు గుచ్చింది వరసపెట్టి. బుజ్జి బుజ్జి, అమ్మడు తెమ్మడు, బుంటి బంటి అంటూ ఆ రోజుల్లో అందరూ అసలు పేర్లు మరుగున పడేసి ముద్దు పేర్లని నోటికి బాగా పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు రాహుల్, రాకేష్, నవ్య, కావ్య అంటూ పిల్లలకి అందమైన పొట్టి పొట్టి పేర్లు పెట్టుకుని ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. నాకు ఉంది వీర వెంకట సాయి సత్యనారాయణ వరప్రసాద్ అన్న కొండ వీటి చాంతాడంతటి పేరు. అంత పెద్ద పేరు పెట్టడం ఎందుకు? దాన్ని పిలవలేక బుజ్జి బజ్జి అని ముద్దు పేర్లు పెట్టుకుని జన్మ అంతా వేళ్ళటం ఎందుకు అనుకున్నాను విసుగ్గా. ఇంతలో పిన్ని లోపలికి వెళ్ళి పెద్ద ప్లేట్లో
వెల్లికలా వేసిన బొచ్చిలాంటి పదార్థం ఏదో తెచ్చి నా ముందు పెట్టి, బుజ్జి తప్పేళ్ల చెక్క చేశాను తిను అంది. ఆశ్చర్యపోయాను నేను ఆ పిండి వంటను చూసి. ఎన్నేళ్ళయింది, ఎన్ని దశాబ్దాలయ్యింది తెప్పాళ్ల చెక్కను చూసి. మా చిన్నప్పుడు వేసవి సెలవులకు మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసి పెడితే తినేవాడిని. బియ్యపు పిండిలో నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి నీళ్లతో కలిపి పెద్ద ఇత్తడి గిన్నెలో అడుగున నూనె రాసి పిండిని అద్ది కుంపటి మీద పడేసేది. సన్నని నిప్పు మీద ఎర్రగా కాలి అది ఉల్టా తిప్పి పళ్ళెంలో వేస్తే బోర్లించిన బొచ్చెలా మందంగా ఇంత వెడల్పు నుండేది. ఆవకాయ కారంలో ఆ రోజు తీసిన వెన్నపూస వేసి అమ్మమ్మ చేతికందిస్తే లొట్టలేసుకుంటూ తినటం ఒక కమ్మటి అనుభవం. ఆనాటి తప్పళ్ళ చెక్క మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించింది. మా పిల్లలు చీటికి వాటికి బర్గర్లు, పిజ్జాలకు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తూ ఉండటంతో దానికి అలవాటు పడిపోయిన ప్రయాణం. ఆనాటి తప్పళ్ళ చెక్కల్ని, దిబ్బరొట్టెల్ని, ఆవిరి కుడుముల్ని ఇట్టే మర్చిపోయింది. మళ్ళీ ఈరోజు పిన్ని చేతి చలువతో ఆ పాత రుచుల జీహ్వ చాపల్యం నోట్లో నీళ్లూరించింది. ఈ కాలంలోనూ ఈ ఇంట ఇంకా తెప్పళ్ళ చెక్కలా అన్నాను ఆశ్చర్య ఆనందాలతో. మీ బాబాయ్కి ఇదంటే ప్రాణంరా అంది పిన్ని. అయితే బాబాయ్కి ఇంకా పళ్ళు గట్టిగానే ఉన్నాయన్నమాట అన్నాను అరచేతి మందాన ఉన్న తప్పళ్ళ చెక్కను అటు ఇటు తిప్పి చూస్తూ. భేషుగ్గా ఉన్నాయిరా నా పళ్ళు అందుకున్నాడు బాబాయి. మీ అమ్మను చూసి చాలా రోజులైందిరా బుజ్జి అంది పిన్ని మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి నా ముందు పెడుతూ. ఒకసారి రారా అది పిన్ని ఇంటికి తీసుకువెళ్తాను. నాకెక్కడ తీరుతుందిరా అని పిన్ని అనటం ఆలస్యం బాబాయ్ అందుకున్నాడు. పూజలు వ్రతాలతోటే మీ పిన్నికి రోజంతా గడిచిపోతుంది మరి. అట్లా తద్ది 16 ఫలాల నోము, 100 పసుపు కొమ్ముల నోము, అదేవి నోమే చిట్టెమ్మ పొట్టెమ్మ అంటూ గుర్తుకు రాక ఆగిపోయిన బాబాయికి చిట్టి పొట్టి నోము అని అందించింది పిన్ని. అది ఇంకా నోరు తిరిగి చావనివి ఎన్నో అని బాబాయ్ అంటూ ఉండగానే, మీ అమ్మ దగ్గర ఏమన్నా స్త్రీల వ్రతకథలు, పూజా విధానం పుస్తకాలు ఉంటే తెచ్చిపెట్టరా బుజ్జి అంది పిన్ని నన్ను ఉద్దేశించి. ఎందుకు చేస్తున్నవి ఇంకా సరిపోలేదా? అవన్నీ నీ పసుపు కుంకుమలు అంటే నేను చల్లంగా ఉండటానికేగా. సతీ సావిత్రిలా నా ప్రాణాలు పోయినాడు, నా వెంటపడొచ్చి నన్ను బతికించుకుంటావా ఏమిటి? ఆ పూజ గదిలో దూరి నువ్వు ఎంతకీ బయటకు రాకపోవటంతో పొద్దున్నే వేళ్లకు కాఫీ తిండి తిప్పలు లేక బక్క చిక్కి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉన్నానో చూడు అన్నాడు బాబాయి. చాలండి సంబడం, వాడు నిజంగానే మీకు నేను తిండి పెట్టడం లేదనుకుంటాడు. ఆ కాలం నాటి వంటకాలన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుని మరీ నాతో చేయించుకొని తింటూ తిన్న వరిగిపోగానే మర్చిపోతే ఎలా అంది పిన్ని. అది సర్లే, నీతో నాకు వాదన ఎందుకు కానీ ఒక పాత బట్టి ఇలా ఇవ్వు, సైకిల్ తుడుచుకుని బయటకు వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రావాలి అన్నాడు బాబాయి. వసారాలో ఓ మూల పెట్టున్న పాత సైకిల్ వైపుకు వెళ్తూ, ఇంకా సైకిలైన బాబాయ్ ఒక స్కూటర్ కొనుక్కోవచ్చు కదా అన్నాను. ఎందుకురా, ఇదే భేషుగ్గా ఉంది, అలవాటైన వాహనం, పైగా పెట్రోల్ ఖర్చు ఉండదు అన్నాడు. ఇంకా నాయం పెట్రోల్ ఖర్చని గుర్రం ఎక్కి రోడ్ల మీద తిరగటం లేదు మీ బాబాయి అంది పిన్ని ఎగతాళిగా. గుర్రాన్ని మేపలేక చావాలి, ఇదైతే దాణా ఖర్చు కూడా ఉండదు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా అబ్బాయ్ అన్నాడు బాబాయ్ సైకిల్ ఎక్కి జామ్ అని వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ. నేను నా బైక్ ఎక్కి ఇంటి దారి పట్టాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ ఆరుబయట నవ్వారు మంచం మీద కూర్చుని మల్లెపూల మాల కడుతూ, ముత్యమంతా పసుపు ముఖమెంతా ఛాయ అంటూ కూని రాగం తీయటం కనిపించింది. ఏమిటో హుషారుగా పాత పాట పాడుతున్నావేమిటి అన్నాను నవ్వుతూ. పాత పాటైనా మా ఆడవాళ్ల పాట, పసుపు కుంకుమల పాట, అందుకే నాకు ఇష్టం అంది. ఈ రోజుల్లో కూడా ఇంకా సెంటిమెంట్సా? ఇప్పుడు ఆడవాళ్ళ నుదుట కుంకుమకు బదులుగా స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు, తాళిబొట్టును తీసి చిలక్కొయలకు తగిలిస్తున్నారు అని నేను అనగానే చటుక్కున పుస్తెలు తాడు తీసి కళ్ళకద్దుకుని, ఎవరో ఏదో చేశారని అందరు ఆడవాళ్లను కలిపి అలా అమ్మంగళ మాటలు మాట్లాడకండి అంది చెవులు మూసుకుంటూ. సుశీల నువ్వు చాలా మారాలి అని నేను అంటూ ఉండగా లోపల నుంచి టీవీ శబ్దం వినిపించింది. అంత మాట అనకండి, నేను భరించలేను, మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి చాలు, మీ సేవ చేసుకుంటూ ఈ ఇంట్లోనే ఓ మూల పడుంటాను మాటలు వినిపించాయి కిటికీల నుండి. అమ్మ టీవీ చూస్తుందా అని అడిగాను. అవును. ఏం సినిమా?
ఏదో పాత సినిమా, అవంటే ఆవిడికి ప్రాణం కదా. రోజుకొక్కటైనా ఆనాటి మహిళా చిత్రం చూడకుంటే ఈవిడికి తోచదు. కన్నాంబ, శాంతకుమారి, అంజలి, సావిత్రి వీళ్ళందరూ ఆవిడ అభిమాన తారలు. వాళ్ళ సినిమాలు టీవీలో వచ్చాయంటే అత్తయ్య ఇక మన లోకంలో ఉండరు అంది సుశీల చిరునవ్వుతో. ఎప్పుడైపోతుంది ఆ సినిమా అడిగాను. అయిపోవచ్చింది, భర్త పాదాల దగ్గర చోటు భార్య అడిగిందంటే ఇక శుభం దగ్గరకు వచ్చేసినట్టేగా. అయినా ఎందుకలా అడిగారు? పెద్ద సౌండ్తో ఆ ఏడుపు భరించలేకపోతున్నాను, అదయ్యేదాకా పారిపోదామని అన్నాను. అదిగో అత్తయ్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తున్నారు, పిల్లలు అప్పుడే ఛానల్ మార్చేశారు అంది సుశీల. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవన్నట్లు ఆదివారం కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావురా బుజ్జి అంది అమ్మ. ఏదో పని మీద బయటికి వెళ్ళి వస్తూ దారిలోనే కదా అని మన పండరి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా అన్నాను. అవునా, మంచి పని చేశావు. నీ బంధుప్రీతి చూస్తే ముచ్చటేస్తుందిరా నాకు. ఇంతకు ఎలా ఉన్నారు వాళ్ళు? చాలా కాలమైంది కలిసి అంది అమ్మ. రేడియోలో పాటలు హరికథలు వింటూ బాబాయి, పూజలు వ్రతాలు చేస్తూ పిన్ని భేషుగ్గా ఉన్నారమ్మా. నాకు తప్పాల చక్క టిఫిన్ కూడా పెట్టింది పిన్ని అన్నాను. అలాగా బాగుంటాయి ఆ కాలపు వంటకాలు. ఏమైనా తినేవాళ్ళుంటే చేసి పెట్టబుద్ధి అవుతుంది. ప్యాకెట్లకు ప్యాకెట్లు చిప్స్ కురుకురేలు తింటారు కానీ ఈ పిల్లలు ఎంచక్కగా మరాడించిన పిండితో శుద్ధమైన నెయ్యి నూనెలతో కట్టెలపై మీద చేసిన పిండి వంటలు తినరు. మన మధ్య ఏదో పండక్కి నేను చెక్కిలాలు చేస్తే నీ కొడుకు వాటిని వేలుకు తగిలించుకుని విష్ణు చక్రం అంటూ ఆడుకున్నాడు కానీ ఒక్క మొక్క కొరికిన పాపాన పోలేదు. అరిసెల్ని చూసి చీచి ఇదొక కంట్రీ ఫుడ్ అని నీ కూతురు అంటే పూర్ణం బూరెల్ని అటు ఇటు తిప్పి చూసి దీని కింద ఒక పిన్ను గుచ్చితే బొంగరాలాట ఆడుకోవచ్చు అంటూ ఇద్దరు విరగబడి నవ్వుకున్నారు. వాళ్లకు ఆ కాలం వాటిని వేటిని చూసినా ఎకసెక్కాలే. ఇందాక టీవీలో సినిమా చూస్తూ ఉంటే వెనకం చేరి, బామ్మ అప్పటి సినిమా హీరో హీరోయిన్స్ కాస్త ముదురుసా ఏమిటి అంటుంది. అది బామ్మ ఈ సినిమాలో ఆడవాళ్ళకి ఏడవటం తప్ప మరొక పని లేదా? స్క్రీన్ తడిసి టీవీ పాడైపోతుంది, బంద్ చెయ్యి అంటూ వాడు. ఆ సంభాషణలు ఆ డాన్సులు చూసి ఒకటే నవ్వటం ఇద్దరు. నన్ను స్థిమితంగా టీవీ చూడండి చెరయ్యమన్నానా అంది అమ్మ రుసరుసలాడుతూ. తరాల అంతరం అంటే అదే మరి. రోజులు మారుతున్న కొద్దీ రుచులు అభిరుచులు మారి ఆ కాలం నాటివి కాలదోషం పట్టినవిగా ఈ కాలం నాటివి మాత్రమే కావలసినవిగా అనిపిస్తాయి అన్నాను. ఏమైనా ఆ కాలమే మంచిదిరా బుజ్జి. ఒంటి నిండా బట్ట, కడుపుకు శుభ్రమైన తిండి, కంటికి ఇంపైన దృశ్యం, చెవికి అలంకారం లాంటి మంచి మాటే కరువైపోతున్న ఈ రోజుల్లో మంచి అని చెప్పుకోవటానికి ఒక్కటి నాకు కనిపించడం లేదు అంది అమ్మ జీవితాన్ని కాచి వడపోసిన అనుభవంతో. సరే అమ్మా, ఒకరోజు నీకు నీ మనవడికి మనవరాలికి ఏ కాలం మంచిది అన్న టాపిక్ మీద డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టి నేను నీ కోడలు జడ్జెస్గా ఉంటానులేమ్మా, అప్పుడు వినొచ్చు ఆయా కాలధర్మాలు అన్నాను నవ్వుతూ. ఈ పిల్లలు నన్ను గెలవరిస్తారని ఈ కాలం పిల్లలకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంది అమ్మ. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అన్నట్టు అమ్మాయి, అడగటం మర్చిపోయాను, ఇవాళ గూట్లో దీపం పెట్టావు అంది కోడలు వంక చూస్తూ. పెట్టానత్తయ్య సమాధానమిచ్చింది కోడలు. నేను ఈ ఇండిపెండెంట్ ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళ గేటు దిమ్మల మీద అటొకటి ఇటొకటిగా లైట్లు పెట్టించాను. నింగి చందమా వల్ల అవి తెల్లటి కాంతుల్ని మెరజిమ్ముతూ ఉంటాయి. అయినా అమ్మ తన కోసమని ప్రత్యేకంగా త్రికోణం ఆకారంలో ఒక గూడు కట్టించుకుంది. ఇంటి వెనక తులసి కోట దగ్గర ఇంటి ముందు ఆ గూటిలో రోజు మట్టి ప్రమిదిలో దీపాన్ని తను తన కోడలో పెడుతూ ఉంటారు. అదెందుకు అంటే గోరంత దీపం కొండంత వెలుగురా బుజ్జి అంటుంది. అంత చిన్న దీపం కొండంత వెలుగుని ఎలా ఇస్తుంది అంటే ఆ వెలుగు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే వెలుగురా. కృత్రిమ లైట్లు ఎన్నైనా దాని ముందు బాలాదూరంటుంది. అమ్మ మాటంటే మాటే మరి, అది తరతరాల సాంప్రదాయపు చద్దెన్నప్పు మూట. మా ఇల్లు కట్టిన వేళా విశేషం ఏమిటో కానీ ఎప్పుడూ ఏవో వేడుకలు పూజలు వ్రతాలు పేరంటాలతో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నట్లుగా సందడిగా కోలాహలంగా ఉంటుంది. ఆ రోజు మా వాడి పుట్టినరోజు. షరామామూలు అన్నట్లుగా ఎప్పట్లాగే తెల్లవారుతూనే బామ్మ మనవళ్ళ రామరావణ యుద్ధం ప్రారంభమైంది. చక్కగా ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి కుంకుడు రసంతో తలస్నానం చేయిస్తాను రారా అంటే వినవేం అంది బామ్మ.
బామ్మ నాకు నలుగొద్దు, ఒళ్ళంతా మంటలెత్తిపోయేలా గట్టిగా రుద్దుతావు, కుంకుడు రసం కళ్ళల్లోకి పోయిందంటే మండుతుంది, నేను షాంపూతోనే చేస్తాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు వాడు. మధ్యన మా ఆవిడ రంగప్రవేశం చేయడంతో మొత్తానికి మధ్య మార్గంగా వాడి తలంటి కార్యక్రమం పూర్తయింది. వాడి తల తుడిచి నుదుటిని బొట్టు పెట్టి తన పింఛన డబ్బుల్లో నుంచి అమ్మ ప్రత్యేకంగా వాడి కోసం కొన్న కొత్త బట్టలను చూసి వాడి మొహం చిట్లించాడు. ధోవతిలో ఉండే పైజమా చొక్కానా? నేను ముసలన్నా, ధోతి కట్టుకోవటానికి అవి వేసుకోను, అమ్మ తెచ్చిన ప్యాంటు షర్టు వేసుకుంటాను అని వాడు అనగానే, అరే గోల చేయకుండా బామ్మ తెచ్చిన డ్రెస్ వేసుకో, బాగుంటుంది, ప్యాంటు షర్టు సాయంత్రం కేక్ కట్ చేసేటప్పుడు వేసుకోవచ్చు అంది మా ఆవిడ లోపల నుంచి. ఆవిడ పట్టించుకోకుండా వాడు, బామ్మ నేను వేసుకోను అన్నాడు. అరే బుజ్జి, వీడికి తొందరగా ఒడుగు చేసేరా, మెడలో ఆ జంజెప్పోగు, చెవిలో గాయత్రి మాత్రం పడితే గానీ వీడు చెప్పిన మాట వినడు అంది అమ్మ. ఆమె ఎన్నో రోజుల నుంచి నా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతోంది, చిన్నతనంలో ఒడుగు చేస్తే బుల్లి వామనుడిలా ముద్దుగా ఉంటాడురా ఒటువు అంటూ, వాడి ఒడుగును చూడాలన్న అమ్మ కోరికను తీర్చాలని నాకు ఉన్నా అందుకు సమయం కలిసి రావటం లేదు. సాయంత్రం కేక్ కట్టింగ్ సందర్భంలో మళ్ళీ మరో యుద్ధం జరిగింది. ఎక్కడో వేరే దేశంలో ఎవరో చేసుకున్నట్లు ఆ కేకులు కట్ చేయటం, ఆ దీపాలు ఆర్పటం అదేం పనిరా, పుట్టినరోజునాడు నలుగురిని పీల్చుకుని హారతి పట్టి ఆశీస్సులు తీసుకుంటే, పండు తాంబూలం ఇచ్చుకుంటే ఎంత బాగుంటుంది, అది మన సంస్కృతి అంది బామ్మ. నేను కేక్ కట్ చేస్తాను బామ్మ, అదే నాకు ఇష్టం, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, కేక్ కట్ చేయకపోతే వాళ్ళు నవ్వుతారు అన్నాడు వాడు. అమ్మ కోరికే వాడి సరదా రెండు దృష్టిలో పెట్టుకుని ఆ కాలం ఈ కాలం పద్ధతి కలిపి వాడి పుట్టినరోజు జరిపించింది మా ఆవిడ చాకచక్యంతో. ఆ రోజు మా ఇంటికి వచ్చిన ఇరుగు పొరుగు దగ్గర బంధువుల్లో మా పండరి బాబాయి పిన్ని కూడా ఉన్నారు. అమ్మకు పిన్నితో బోలెడంత కాలక్షేపం, ఇద్దరూ పగలంతా చీరక మంచం మీద కాళ్ళు జాపుకుని కూర్చుని బోలెడన్ని కాలం కబుర్లు చెప్పుకున్నారు. నేను నడుమింట్లో సోఫాలో నడుము వాల్చడంతో కొన్ని నా చెవిలోనూ పడ్డాయి. దోసకాయ పచ్చడి ముక్కలు రోట్లో నూరేవాకయ్యా, పచ్చడి అంత రుచిగా ఉంది అడుగుతోంది పిన్ని. అవును, రోటి పచ్చళ్ళు తప్ప మిక్సీలో వేసినవి నాకు నచ్చవు అంది అమ్మ. మంచి మాట అన్నావు, ఏదైనా అంతే. కుంపట్లో ఉడికిన పప్పు, దాలిగుంటలో కాగిన పాలు, తిరగల్లో విసిరిన మినపసున్ని, కవ్వంతో చెలికిన మజ్జిగ, ఎంతైనా వాటి రుచే వేరు. ఇప్పుడేవి ఆ వస్తువులన్నీ కాలదోషం పట్టి కనుమరుగైపోతున్నాయి. ముందు ముందు మన పిల్లలు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి వీటిని చూపించాలంటే ఏ మ్యూజియంకో పురాతన వస్తు ప్రదర్శనశాలకో తీసుకువెళ్ళాలేమో అంది పిన్ని. నువ్వన్నట్టు పాత ఒక రోత కొత్త ఒక మోజు అన్నట్టుగా మరీ అడ్డు అదుపు లేకుండా ముందుకెళ్ళిపోతుందేమో ఈ ప్రపంచం అనిపిస్తుంది. ఒక్క తిండి తిప్పల విషయంలోనైనా అన్నిట్లోనూ అలాగే తగలబడింది కాలం. ఒక మధురమైన సంగీతం విని ఎన్నేళ్ళయింది, ఒక సాహిత్య భరితమైన సినిమా పాట విని ఎంతకాలమైంది, అన్ని పిచ్చి కూతలు వెర్రి కేకలైనాయే. ఆ రోజుల్లో త్యాగరాజ కీర్తనలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలు, సాంప్రదాయ నృత్యాలు, పల్లె పాటలు అడుగడుగునా వినపడి కనపడి విందు చేసేవి. ఇప్పుడు మచ్చుకొక్కటైనా ఉందా? సురభి నాటకాలన్నా, కృష్ణరాయబారం పద్యాలన్నా మీ మరిదిగారు తెగ ఇష్టపడేవారక్క, హరికథలంటే ఇక చెప్పనే అవసరం లేదు. ఇప్పుడు కనీసం టీవీలో చూద్దామన్నా కనిపించడం లేదు. తలుచుకుంటే గడిచిన రోజులు ఎంత బంగారంలా ఉండేవో అంది పిన్ని. అవక్కటే నా చెల్లెమ్మ, మానవ సంబంధాలు అలాగే కాలదోషం పట్టిపోతున్నాయి. ప్రేమలు, ఆప్యాయతలు, బంధుత్వాలు కరువైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోతున్నాయి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాల మాట అటు ఉంచు, ఒక్క కుటుంబంలో వాళ్లే ఒక ఇంట్లో కలిసి బతకటం లేదు. పెళ్ళిళ్ళు విడాకులకి తప్ప కాపురాలకు దారితీయటం లేదు. ఏంటో ఆలోచిస్తూ ఉంటే ముందు ముందు ఈ సమాజం ఎటుపోతుందోనని ఆందోళనగా ఉంది. అంతే అక్కయ్య, నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీ మరిది గారు మరీ అంతగా తలబద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆధునికత అయినా అతి పోకడలకు పోతే జనానికి విసుగొచ్చేసి మళ్ళీ పాత వైపే మొగ్గుతారు అంటారు. అది నిజమే. అలా అనుకున్నప్పుడు దేనికైనా అసలు కాలదోషం పట్టడం అంటూ ఉండదేమో, కొంతకాలం మరుగున పడిపోతాయి అంతే.
నేను మిక్సీ మూలన పడేసిన రోజులు బయటికి దిగలేదు. అలాగే మీ మరిది గారు స్కూటర్ మీద కొద్ది రోజులు తిరిగి సైకిల్ బెటర్ అని అది బయటకు తీశారు. టీవీ మీద విరక్తి పుట్టి రేడియో ఆటక మీద నుంచి దింపారు, చెప్పింది పిన్ని. అలా అని కొత్తను ఆహ్వానించకుండా ఉండలేమనుకో. ఏ కాలం గొప్పతనం ఆ కాలనిదే, ఏ వస్తువు విలువ దానిదే అంది అమ్మ. అలా చాలాసేపు సంభాషించుకున్నాక ఇద్దరు ఆ కాలానికి ఈ కాలానికి సమన్వయం కుదిర్చి మొత్తానికి కాలదోషం అనేది లేదని తేల్చడంతో వాళ్లే కాదు నేను గుండెలు నిండా ఊపిరి తీసుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.